హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఎంతో సింపుల్గా చేసుకునే ఎంతో రుచికరమైన క్యారెట్ తురు నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. క్యారెట్తో ఇలా ప్రిపేర్ చేసుకొని మనం 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఈ క్యారెట్ తురుము పచ్చడి అనేది రైస్లోకే కాకుండా దోశ చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని వేడివేడి అన్నంలో తిన్నారంటే అన్నం మొత్తం తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి సన్నగా తురుముకున్న 1 బౌల్ క్యారెట్ తురుము, అలాగే 3 టేబుల్ స్పూన్ల పచ్చిమామిడికాయ తురుము తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. అంటే క్యారెట్ 1 బౌల్ తీసుకున్నామంటే 1/2 బౌల్ వరకు మామిడికాయ తురుము అనేది తీసుకోవాలండి. ఈ రెండింటిని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ కారం. మీరు ఇంట్లో యూజ్ చేసే కారం స్పైసీగా ఉంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. అలాగే 4 టీ స్పూన్ల ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, మెంతుపిండి 1/2 టీ స్పూన్, ఆవుపిండి 1 టీ స్పూన్ వేసి ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఆవుపిండి మెంతుపిండి అనేది వీడియోలో చూపించినట్టుగా కొంచెంగానే వేసుకోవాలండి. ఎక్కువగా తీసుకుంటే చేదు అనేది వస్తుంది. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత పోపు కోసం స్టవ్పై ప్యాన్లోకి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ మినపప్పు, మినపప్పు కొంచెం ఫ్రై అయ్యాక 3 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కలుపుకుంటూ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పొట్టు తీసి లైట్గా క్రష్ చేసుకున్న 20 వరకు వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాక చివరిగా 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ పోపు అనేది చల్లన్న తర్వాత అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ మామిడికాయ తురుము మిశ్రమంలోకి వేసుకొని మిక్స్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా ఉంది కదా. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేశారంటే ఈ క్యారెట్ తురుము పచ్చడి అనేది మీ ఫేవరెట్ అయిపోతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.